వరంగల్ అర్బన్ హసన్ పర్తిలో గ్రేట్ వరంగల్ ఎన్నికలపై జరిగిన సమీక్షలో పాల్గొన్న మంత్రులు రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో నిర్వహించిన క్రికెట్ పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ग्रेटर वरंगल एन्निकल्लो भारी मेजारिटी कोसम कार्यकर्तलु कृषि चेयालन्न मंत्री सत्यवती राठोड वरंगल एमजीएम नु संदर्शिंचिन मंत्री ईटेल लॉकडाउन विधिंचमनि वेल्लडि मुलुगु जिल्ला भूपालपल्ली मंडलंलो लब्धिदारुलकु कल्याण लक्ष्मी चेक्कुलनु पंपिणी चेसिन एम्मेल्ये सीतक्क ఇక వివరాలకు వెళ్తే గ్రేట్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని దీనికి ప్రతి కార్యకర్త ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని ఆ పార్టీ అగ్రనాయకులు పిలుపునిచ్చారు వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పార్టీలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో గ్రేట్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇతర ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో అంకిత భావంతో పని చేశారని మంత్రులు ప్రశంసించారు అలాగే త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలని అన్నారు ఇప్పటికే నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు అలాగే పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం తథ్యమని అన్నారు ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు ఈటెల రాజేందర్ సత్యవతి రాథోడ్ కొప్పల ఈశ్ తదితరులు పాల్గొన్నారు రూపాయి 2,56,000 కోట్లు మనం ఆరేళ్లలో మనం వృద్ధి చేస్తే మరి పన్నుల రూపంగా కేంద్రాన్ని కడితే అదే వేరే రాష్ట్రాలు గుజరాత్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ వాళ్ళ రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ అదనంగా తీస్తారు మన తెలంగాణ రాష్ట్రానికి రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాపూర్ గ్రామంలో కేఎల్ఆర్ గ్రౌండ్లో స్వర్గీయ ఇబ్రహీం మైసయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి బహుమతులను అందజేశారు మంత్రి మాట్లాడుతూ ఇబ్రహీం మైసయ్య చేసిన కార్యక్రమాలు కొనియాడారు బాలాపూర్ గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ తదితరులు పాల్గొన్నారు Yadav is getting 2 medals for his dance performance. Atanu conduct cheyadam chaala ante chaala great. And Satish Yadav memo 8 team lo stars team captain Shiva chestunnam ilanti tournament enno nirvahinchalani maa bulls team nundi maa bulls team andar tarapuna mem korutunnam aa match winner Nagaratnamana inta chaala ayindi kabatti ram Madhavakka gariki Ibrahim Mahendra anna gariki prati okariki ikkada ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసిన మనం తెలుసుకోవాల్సిన సత్యం మనిషి ఉన్నప్పుడు మనిషి ముంగ మరణం అనేది ఉండదు అంటే పెద్ద మనిషి అనేది కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే శేఖర్ అన్న మాట్లాడతాను అన్నాడు మంచి మాటన చాలా చాలా మంది పిల్లల్ని శారీరకంగా దృఢంగానే కాదు మానసికంగా అదేవిధంగా సమాజాన్ని ప్రభావితం చేసే దిశగా నిజమైన లీడర్ అంటే పదవులు కాదు సమాజాన్ని ప్రభావితం వారి భవిష్యత్తులో కూడా వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు అలాగే శక్తిని వాళ్ళని కోరుకుంటూ ఈరోజు ఇది గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ విన్నర్ కానీ రన్నర్ కానీ పార్టిసిపేట్ చేసిన అందరు క్రీడాకారులు కూడా భవిష్యత్తులో తప్పకుండా గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ రన్నర్ గెలిచిన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేందర్ కోరినట్టు డెఫినెట్గా గ్రంథకు మాధవి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తప్పకుండా ఎక్కడున్నా మైసాయి గారి ఆత్మ మీతోనే ఉంటుంది
వీళ్ళకి ఇబ్బంది ఉంటుందని తెలుసు. సో మహేందర్ని ఖచ్చితంగా అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో పాలపూరే కాకుండా పడంపేట కార్పొరేషన్ మొత్తం కూడా ఇన్వాల్వ్ చేస్తానందుకు అభినందిస్తూ దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మేము వెంటుంటారని కోరుకుంటూ సెలవిస్తున్నాను. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతర పార్టీల పనైపోయిందని, అధికార పార్టీ నేతలే ఒకరికొకరు పోటీ పడి వారి పరిధిలో మెజారిటీ సాధించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికలపై వరంగల్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. వచ్చే 10 రోజులు అన్ని పనులు పక్కన పెట్టి ఎన్నికల కోసం మనం కలిసి పనిచేయాలని, వర్ధనపేట ఎమ్మెల్యే పరిధిలో అత్యధిక మెజారిటీ రావాలని, గ్రేటర్ వరంగల్లోని 4 ఎమ్మెల్యేలు ఒకరికి ఒకరు పోటీ పడాలని సూచించారు. సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ పూర్వ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, జెడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, ఇతర నేతలు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో 2018లో ఈ విలీన గ్రామాలు ఏదైతే వ్యక్తిగతంగా మరి గౌరవ శాసనసభ్యులు వారికి అందుబాటులో ఉండి చేసిందేంటి, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు మన అభివృద్ధి చూసి కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా యునానిమస్గా మేము ఒక పేరే చెప్పగలిగాం. ఇంకా కొన్ని కూడా వాళ్ళను భుజగించు, మరి ఆ ప్రతిభ వారికి ఉంది తప్పకుండా. ఈరోజు ఒక కౌన్సిలర్గా అవకాశం రాకపోతే మరి వేరే రకంగా పార్టీ పదవి మరి తీసుకొచ్చి అందరినీ తృప్తిపరిచే శక్తి సామర్థ్యం వారికి ఉంది కాబట్టి ఎవరికి అవకాశం వచ్చినా రాకుండా ప్రతి ఒక్కరూ మనమే పోటీ చేస్తున్నాం. ఇది మన ఎన్నిక, మనం గెలవాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ. తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఎంజీఎంలో కోవిడ్ పేషెంట్స్ పారిపోయిన ఘటనపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. కొందరు రోగులు తెలిసి తెలియక పారిపోతున్నారని, ఒకరిద్దరు పోయినంత మాత్రాన వైద్యం అందలేదన్న అపవాదు సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఎంజీఎంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో లాగా ఇక్కడ పరిస్థితి లేదని చెప్పారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు మన దగ్గర అంత సీరియస్ పరిస్థితి లేదని కొట్టిపారేశారు. మన దగ్గర లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కోవిడ్ పేషెంట్గా ఉన్న వాళ్ళు 240-250 మంది ఉన్నారు. ఇక్కడ కోవిడ్ కేర్ కోసం 100 వెంటిలేటర్లు, 100 ఐసీయూ బెడ్లు, 460-470 బెడ్లను కోవిడ్ కోసం కేటాయించుకున్నాం. ఇప్పటికి కూడా ఈ హాస్పిటల్లో కోవిడ్ బెడ్ల షార్టేజ్ లేదు. ఇంకొక 3 పీపీ కిట్లు కానీ, N95 మాస్కులు కానీ, ఇచ్చేటువంటి డ్రగ్స్ కానీ ఇక్కడ ఏమాత్రం కొరత లేదు. నేను ప్రజలకు ఒకే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వపరమైన హాస్పిటల్లో డాట్ ఉంది. ఇట్లాంటి ప్రయత్నాలని, ఇట్లాంటి మాటని నమ్మద్దని కూడా నేను మనవి చేస్తున్నా. దీనికి పెద్ద ట్రీట్మెంట్ ఏమి అక్కడ ఉండదు. మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ కూడా మామూలు పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కేవలం ఐసీయూలో ఉన్న వాళ్లకు, వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లకు కొంత స్పెషలైజ్డ్ డాక్టర్స్, పల్మనాలజిస్టులు కావచ్చు, అనస్థిషియా డాక్టర్లు కావచ్చు, జనరల్ మెడిసిన్ డాక్టర్లు కావచ్చు, వాళ్ళ అక్కర ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప మామూలు పేషెంట్ ఎవరైతే ఉన్నారో, ఆక్సిజన్ దాకా రాని పేషెంట్లు వెంటిలేటర్ మీద అవసరం లేని, ఓన్లీ కోవిడ్ హాస్పిటల్ కాదు, ఎంజీఎం అన్ని రకాల పేషెంట్తో కొడుకున్న హాస్పిటల్. 1370 పడకలున్న హాస్పిటల్ ఇది, 950 మంది పేషెంట్ ఇవాళ ఉన్న హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్లో ప్రతి నిత్యం ఇలా రకరకాల కారణాల వల్ల ఇప్పుడు తోడు చనిపోయింది. మాకు కమిటీ ఉంటుంది, ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. మీ సొంత కవిత మెదకండి. ములుగు జిల్లా భూపాలపల్లి మండలం పెద్దపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను, అదేవిధంగా బౌషింగ్పల్లి గ్రామానికి చెందిన భానూర్ శివ ఇల్లు ఇటీవలే ప్రమాదం దగ్ధం కాగా 80,000 రూపాయలు ఎమ్మెల్యే సీతక్క అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి తహసీల్దార్, ఎంపీడీఓ, డిడ్పీ వైస్ చైర్మన్, స్థానిక ఎంపీపీ, సర్పంచ్తో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరు జాగ్రత్త ఉన్నారు, గాలిలో కూడా వస్తుంది, ఇట్లా గాలి కూడా వస్తుంది.
ఎంఆర్ఓ గారికి, డిప్యూటీ వైస్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారికి, స్థానిక ఎంపీడీసీ గారికి, ఓ గారికి మరియు సెక్రటరీస్కి, లబ్ధిదారులకు, గ్రామ పెద్దలకు ఉన్న ఇబ్బందులున్నా వాటి కోసం మాత్రమే ఉపయోగించుకొని మరి మళ్ళీ ఇబ్బందులలో పడకుండా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరూ కూడా లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యము చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేయొద్దు. పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే 18 సంవత్సరాల లోపు చేస్తే మరి కేసు అవుతుంది, జైలు శిక్ష. తర్వాత మన యొక్క పిల్లలు కూడా అనారోగ్యంతో ఉంటారు, సంసారం చేయడానికి కూడా వాళ్ళకి అంత శక్తి ఉండదు, మెంటల్ గా కూడా వాళ్ళంత చైతన్యవంతంగా ఉండరు, స్ట్రాంగ్ గా ఉండరు. మనం పెళ్లి చేసి మన బాధ్యత అయిపోతుందని మనం అనుకుంటాం చిన్నపిల్లలకి తొందరగా పెళ్లిళ్ళు చేయాలని, కానీ బాధ్యత కాదు, మళ్ళీ భారం పెరుగుతారు. చిన్నపిల్లలకే పిల్లలు పుడతారు, లేకుండా పెళ్లిళ్ళు చేస్తే అధికారులు పట్టుకోరు కావచ్చు, కేసులు కావచ్చు, కానీ పెళ్లిళ్ళు చేసిన తర్వాత వచ్చే అనర్థాలు సమస్యలు మాత్రము ఎప్పుడు కూడా ఆశించాం. పేదలకు వచ్చేటువంటి ఏ పథకాలైనా ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రతి ఒక్క ఇంటికి పోవాలి, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలనే కోరుకుంటాం తప్ప వాళ్ళకు వచ్చే రూపాయలు ఇంకోరు మంచాన్ని ఇంకోరు ఇవ్వండి అని చెప్పే వాళ్ళం కాదు. అందరు కూడా జాగ్రత్తగా వాడుకునేది కూడా మీరు ఎట్లా వచ్చి తీసుకుంటున్నారో, కొత్త వాళ్ళు మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. అంటే అప్లై చేసుకోవడానికి ఎవరిని కలవాలి, ఏ ఆఫీసర్ దగ్గర పోవాలి, ఈ నాయకుని దగ్గర పోవాలి, ఆ నాయకుని దగ్గర పోవాలి, ఇట్లాంటి కూడా ఇబ్బందులు పడి ఉంటారు. మీకు అనుభవం వచ్చింది కాబట్టి అనుభవంతో ఇప్పుడు కొత్తగా పెళ్లిలు అయిన వాళ్ళకు కూడా చెప్పదండి. మండలం మార్కెట్ యార్డ్ లో భూపాలపట్నం మరియు వెదురుగట్ట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చెప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి నుంచి ఎండాకాలం సైతం చెరువులు మత్తడి పోసే విధంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని కొనియాడారు. అలాగే రైతులకు మాస్కులు, శానిటైజర్లు, నీళ్లు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంచారని అధికారులకు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, కార్మికులు, రైతులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల కేంద్రంలోని దయారా గ్రామ పంచాయతీ సర్పంచ్ భాస్కర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా చెరువులు, కుంటలు నింపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి చెప్పినా పట్టించుకోకుండా తమ గ్రామ పరిధిలో ఉన్న కుంటలను అన్యక్రాంతం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నిసార్లు కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా మెడికల్ డివిజన్ పార్కు వారు టీఎస్ఐఐసి వాళ్ళు మా దగ్గర కాగితాలు, డాక్యుమెంట్స్ ఉన్నాయని చెబుతున్నారే గాని అని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ భాస్కర్ గౌడ్ కోరారు. సార్ అది డిపార్ట్మెంట్ ఆపలేదు, యారా కూర్చున్నాం, మీకు ఎవరు చెప్పలేదు ఆపమని? నాకెవరు చెప్పలేదు సార్. నేను పి భాస్కర్ గౌడ్ అండి, దార సర్పంచ్. దార పంచాయతీ పరిధిలోని 174 సర్వే నెంబర్లోని మెడికల్ డివైస్ పార్క్ ఉన్నది. అందులో కుంటలు, చెరువులు కూడా టీఐసీస్ వాళ్ళు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది, చేస్తున్నాడు. దయచేసి ఇది గవర్నమెంట్ దృష్టికి పోవాలి. మీ మీడియా ద్వారా కూడా మాకు న్యాయం జరుగుతుందని కలెక్టర్ కానీ ప్రభుత్వ సంబంధిత అధికారులు అందరూ ఇమీడియట్గా స్పందించి ఈ మన కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే చెరువులు, కుంటలు కాపాడాలని ఉద్దేశం చేసి టీఐసీస్ వాళ్ళు కూడా ఇప్పటికైనా ఎంబడే స్పందించి ఇలాంటి పునరావృతం కాకుండా కుంటలు కాపాడాలని, చెరువులు కాపాడాలని, కబ్జాలు కానీ ఇట్లా అక్రమాలకు గురి కాకుండా సేవ్ చేయవలసిందిగా మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరడమే.
పెద్దపల్లి సబ్ రిజిస్టార్ అక్రమ రిజిస్ట్రేషన్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వ్యవహారంపై పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకొంట విజయరమణారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి సబ్ రిజిస్టార్ మరియు స్థానిక ఎమ్మెల్యే కుమ్మక్కయ్యి లేఅవుట్ లేని వెంచర్లకు ఎకరానికి 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు తీసుకుంటూ రిజిస్ట్రేషన్ చేయిస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా నలుమూల నుండి వచ్చి పెద్దపల్లిలో 1 లక్ష రూపాయలు పెట్టి ఇంటి నిర్మాణం కొరకు స్థలము కొనుగోలు చేస్తున్నారే కానీ లేఅవుట్ లేకుండా ఫ్లాట్లు కొన్న వారికి మున్సిపాలిటీలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ దొరికే పరిస్థితులు లేవని ప్రజలు అప్రమత్తంగా ఉండి స్థానిక సబ్ రిజిస్ట్రార్ను మరియు ఎమ్మెల్యేను నిలదీసి ప్రశ్నించేలా పెద్దపల్లి ప్రజలు ఆలోచించాలని సూచించారు. మరి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీసుకోమని చెప్పిండా, మరి అసెంబ్లీలో నువ్వు ఏమైనా మాట్లాడి లైసెన్స్ పట్టుకొచ్చుకున్నావు ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి? పెద్దపల్లి పట్టణ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత అవసరం నీ మీద ఉంది. నువ్వు చెప్పక పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం ఇవాళ మరి కరెక్ట్ లేదు, వెనుక కరెక్ట్ లేదు, నీకు నిబంధనల ప్రకారంగా లేదని చెప్పి దొడ్డిదారిన మన 1 లక్ష 2 లక్షలు దోస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవాళ చైర్మన్ అవతారం నీదే, ఎమ్మెల్యే అవతారం నీదే, ఇవన్నీ ఇదంతా కూడా పెద్దపల్లి పట్టణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరికి రూపాయి వచ్చేదో ఇద్దరే వ్యక్తులు తింటా ఉన్నారు. ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తులు, ఒకటి సాక్షాత్తు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చేరించుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళంతా కూడా ఇల్లారెస్ కట్టారు. ఇల్లారెస్ కడితేనే ఎమ్మెల్యే ఉన్నాడు, కూడా చైర్మన్ ఉన్నారు, ఇద్దరు కలిసి ఇవాళ దోసుకుంటా ఉంటే మీరు నిమ్మకు నీరు ఎత్తినట్టు చూసుకుంటుంటే ఎవరు నష్టపోతా ఉన్నారు? ఇలా జిల్లా కేంద్రం ఎంతో అభివృద్ధి కావాల్సినటువంటి టౌన్ పెద్దపల్లి టౌన్, ఇలా అభివృద్ధి నిరోధకులు మాట్లాడి మారిన ఎమ్మెల్యే వాటాలు పంచుకుంటా ఉన్నారు. ఇలా బతికే వాళ్ళు ఎవ్వరు పెద్దపల్లికి ఇద్దరు తప్ప మొత్తం మంది వ్యవస్థ మొత్తం మునిగిపోతా ఉంది. మరి ఎవరికైనా కొనుక్కున్న ఫ్లాట్ ఓనర్లకు ఏమైనా వస్తుందంటే వాళ్ళకు కూడా ఏం లేదు. ఇవాళ నువ్వు నిద్ర ఇట్లా పోతానవా? మరి నీకు ఆలోచన ఉండాలి కదా సార్, నీ ఎమ్మెల్యే ఇట్లా చేస్తా అంటే ఏందని అడిగేటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? నీ కొడుకే మంత్రిగా సంబంధించి పురపాలక శాఖ మంత్రిగా మరి ఏం జరుగుతా ఉంది పెద్దపల్లి? తప్పకుండా దీని మీద ఖచ్చితంగా పోరాటం చేద్దాం, ఇది ఎక్కడికైనా వదిలిపెట్టాం. నామినేషన్ల స్క్రూటీనీ పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సాధారణ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ క్రిస్టినా జెడ్చోక్తో ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో సాధారణ ఎన్నికల పరిశీలకురాలుగా నియమించబడిన డాక్టర్ క్రిస్టినా సోమవారం అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎల్బీ కళాశాల నామినేషన్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు నిర్వహిస్తున్న స్క్రూటీనీ తీరును పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు స్క్రూటీని చేయాలని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎనుమామలలో మిర్చి ఎక్కువగా వస్తుందని, అంతర్జాతీయంగా ఉండేటటువంటి ఖర్చులను బట్టి మిర్చి ధరలు ఉంటాయి. రైతు సోదరులకు సూచించేది ఏంటంటే, మీకు ధర నచ్చినట్లయితే మిర్చిని అమ్మకుండా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసినట్లయితే అట్టి బాండ్ మీద మార్కెట్ కమిటీ 6 నెలల వరకు ఉచితంగా వడ్డీ లేని రుణాన్ని 2 లక్షలకు మించకుండా ఆర్బీబీ ద్వారా అందిస్తుందని, అది వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. డిసిజన్ నడిచింది, అయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా మనకు అదే విధంగా రోజు రోజుకు మిర్చి రాబడులు ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. యాడికి 0483 13,000, తర్వాత 3344 11,500, సింగిల్ పట్టి పక్క బ్యాగ్స్ నిల్వ చేసేటువంటి కెపాసిటీ గల గోదాము మన కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. అందులో ఉచితంగా వడ్డీ లేనటువంటి రుణాన్ని 2 లక్షలకు మించకుండా ఆర్బీబీ ద్వారా రైతు సోదరులకు ఎంతమందికైనా ఇస్తూ ఉంది, అది వినియోగించుకోవాలని కోరుచు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టీకా తీసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో 45 సంవత్సరాలు దాటిన వారు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తరలివస్తున్నారు. ఆదివారం రోజు కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేసి తిరిగి సోమవారం రోజు ప్రారంభించడంతో కరోనా టీకా తీసుకోవడానికి అధిక సంఖ్యలో బారులు తీరారు. మాస్కులు పెట్టుకున్నారు కానీ భౌతిక దూరం పాటించాలనే బాధ్యతను మర్చారు. అదేవిధంగా ఆసుపత్రిలో కరోనా టెస్టులను కూడా రోజుకు 100కు పైగా చేస్తున్నారు. కరోనా టీకా వేసే ప్రక్రియ ప్రతిరోజు కొనసాగుతుందని, కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచే కరోనా టీకాను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని వైద్యాధికారిని సౌమ్య సూచించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో నివారణ చర్యల కోసం స్థానిక కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పిచికారీ చేయించారు. హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసే రెండు వాహనాలను దండేపల్లి మండలం మ్యాదరిపేటలో స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉందని, ప్రతి ఒక్కరూ మాస్కులు వాడుతూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకూడదని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం నియోజకవర్గం అంతా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం ద్వారా మొత్తం ప్రతి గ్రామాలలో, అంటే మొత్తం నియోజకవర్గం ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో ఇచ్చిన సంవత్సరాల నుంచి ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఏం జరిగినా జరగకపోయినా ప్రజా సమస్యలు ఏమొచ్చినా ముందు నుండి స్పందిస్తాను. ప్రతి ఖచ్చితంగా ప్రజా సమస్యలు వ్యాక్సిన్ తోటి ఏ రకమైన దుష్ప్రభావం లేదు. ఖచ్చితంగా అందరూ వ్యాక్సిన్ తీసుకుని నేను తీసుకుంటే రెండో ఇవ్వాలనుకుంటే ఇవాళ బంద్ ఉంది అంటే రేపు నేను తీసుకుంటాను. అన్ని రంగాల ముందుంటుంది ఎప్పుడైనా కొత్తరాలు ద్వారా చాటెడ్ బస్సు ద్వారా సేవా కార్యక్రమాలు అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ ఎప్పుడు రోజు జరుగుతూనే ఉంటాయి. తప్పకుండా దీనికి సహకరిస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మెదక్ జిల్లా రామాయంపేటలో విలేకరుల సమావేశంలో మాదిగ హక్కుల దండోర వ్యవస్థాపకులు భాస్కర్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే మాదిగలు అభివృద్ధి చెందుతారు అనుకున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలను పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మాదిగల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. మాదిరి జాతికి ఈరోజు చూస్తే రాష్ట్రంతో పాటు దేశంలో కూడా కరోనా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దానిని కట్టడి చేయడం కోసం ప్రత్యేకించి ఇవాళ షెడ్యూల్ కులాలే కాకుండా పేద కులాలన్నీ కూడా వైద్యానికి అందుబాటు లేకుండా పోతామని, ఖర్చు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, వీటన్నిటిని సాధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమాలకు సిద్ధపడే విధంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మాదిరి జాతిని చైతన్యం చేస్తూ భవిష్యత్తులో ఆత్మగౌరవం హక్కులతో పాటు రాజ్యాధికారంలో కూడా భాగస్వాములు చేసేందుకోసం మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రోజురోజుకి విజృంభిస్తున్న కరోనా కేసులలో భాగంగా 24 గంటల్లో 500 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన ఎంజీఎం దవాఖానాలో వైద్యుల కొరత కారణంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బారిన పడి బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. వరంగల్లో కరోనాతో నిన్న ఒక్కరోజే 6 ప్రాణాలు కోల్పోయారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో సరైన వైద్య సౌకర్యాలు లేవంటూ కరోనా పాజిటివ్ అభ్యర్థి ఆసుపత్రి నుండి వెళ్లిపోవడం తీవ్ర దుమారానికి తెరలేపింది. కరోనాతో మృతి చెందిన వారి వివరాలు వెల్లడించడంలో ఆసుపత్రి కార్యనిర్వహణాధికారి మీనమేషాలు లెక్కిస్తున్నారు అన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు వరంగల్ రూరల్ కలెక్టరేట్ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కమిషనర్ రఘునందన్ రావులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సర్పంచ్లు ఇతర ప్రజాప్రతినిధులు అడిషనల్ కలెక్టర్లు జెడ్పీల సీఈఓలు డిఆర్డీఓలు డిపిఓలు డిఎల్పిఓలు ఎంపీడీఓలు ఎంపీఓలు ఏపీఓలు కార్యదర్శులు తదితర అధికారులు ఆయా మండల కేంద్రాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఆయా గ్రామాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వేసవిలో గ్రామ పంచాయతీలలో చేపట్టవలసిన కార్యక్రమాలపై కరోనా నియంత్రణపై వారికి దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకం కూడా టార్గెట్ మించి కూడా పనులు చేశారు. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం కోరుకుంటే మనం కోరుకున్నట్టు అవుతుంది సందర్భంగా తెలియజేస్తున్నా. మా సెక్రటరీ గారు చాలా విషయాలు కూడా చెప్పారు. ముందు కూడితే మాకు ఫోన్ చేయండి, పలా స్టేషన్ భయం వస్తుంది. గుంపులు గుంపులు కూడకుండా టోకెన్ ఇచ్చే ఏర్పాటు చేయండి, కొంటాను. దాన్ని మనం వ్యాక్సిన్ ఇచ్చుకున్న వాళ్ళకు ఇప్పించి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంది కానీ మళ్ళీ 2-3 రోజుల లోపల కేంద్రం సప్లై చేసే అవకాశం. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపల్ కేంద్రంలోని స్థానిక సెయింట్ అగస్టిన్ పాఠశాలలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఒక పక్కన కోవిడ్ అంతకంతకు విస్తరిస్తుంటే ఫీజులు కడితేనే పై క్లాసులకు అనుమతి అంటూ స్కూల్ యాజమాన్యం ఫీజులు చెల్లించబడడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరంగల్ అర్బన్ హసన్ పర్తిలో గ్రేట్ వరంగల్ ఎన్నికలపై జరిగిన సమీక్షలో పాల్గొన్న మంత్రులు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లో నిర్వహించిన క్రికెట్ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో భారీ మెజారిటీ కోసం కార్యకర్తలు కృషి చేయాలన్న మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్ ఎంజీఎంను సందర్శించిన మంత్రి ఈటెల లాక్డౌన్ విధించమని వెల్లడి. ములుగు జిల్లా భూపాలపల్లి మండలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ బీసీఎన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.